నైరుతి పలకరించింది. అన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఈసారి సాధారణ వర్షపాతం ఉంటుందన్న వాతావరణ శాఖ సమాచారంతో రైతులంతా కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఖరీఫ్లో సాగు చేసే నూనె గింజ పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట వేరుశెనగ. ఆంధ్రప్రదేశ్లో వేరుశెనగను ఎక్కువగా అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో సాగు చేస్తున్నారు. ఖరీఫ్లో వర్షాధారంగా సాగయ్యే ఈ పంటలో సగటు దిగుబడులు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఇందుకు అనిశ్చిత వర్షపాతం, పాత రకాలనే సాగుకు ఎంచుకోవడం, చీడపీడలు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. వీటన్నింటినీ అధిగమించి ఖరీఫ్ పంట నుంచి ఆశించిన దిగుబడులు సాధించాలంటే సాగు ఆరంభం నుంచి మేలైన యాజమాన్యం చేపట్టాలంటూ సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సుబ్బారావు. వేరుశెనగ పంట వేసుకునే సమయం కాబట్టి రకాల విషయం తీసుకున్నప్పుడు నారాయణి, K6, ధరణి, ధీరాజ్ అనేటువంటి రకం కూడా విడుదల చేయడం జరిగింది. కదిరి అనంత, అలాగే కదిరి అమరావతి, అలాగే కదిరి 9, కదిరి లేపాక్షి, ఇద్దరి 7 బోల్డ్, అలాగే కదిరి 8 బోల్డ్, కాళహస్తి అనేటువంటి రకము, అలాగే ప్రసూన అనేటువంటి రకము సాగు చేసుకుని రైతులు అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. జూలై మొదటి పక్షంలో విత్తుకున్నట్టయితే రైతు సోదరులు మంచి దిగుబడి సాధించవచ్చు. సరైన తేమ శాతం ఉన్నప్పుడు, తగినంత మోతాదులో వర్షం పడినప్పుడు విత్తుకున్నట్టయితే మంచి మొక్కల సాంద్రతతో పాటు మంచి దిగుబడులు కూడా సాధించుకోవడానికి అవకాశం ఉన్నది. కొద్దిగా పైపైన మనం గింజలు వేసుకున్నట్టయితే త్వరగా పంట బయటికి వస్తుంది, ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. విత్తన శుద్ధి మనం చేసుకోవాలనుకున్నప్పుడు రసం పీల్చే పురుగుల నుంచి, అలాగే ఈ మొవ్వకులు తెగులు ఇవి రాకుండా కాపాడడం కోసం ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందు, 600 FS అనేటువంటి మందు 2 ml 4 ml నీటితో కలిపేసి మనం 1 కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ కీటకనాశంతో విత్తన శుద్ధి చేసిన తర్వాత మళ్ళీ మనము టెబుకోనజోల్ అయితే 1 గ్రాము 1 కిలో విత్తనానికి, అలాగే మ్యాంకోజో 2 గ్రాములు 1 కిలో విత్తనాన్ని కలిపి పట్టించుకొని మనం విత్తన శుద్ధి చేసి ఆరబెట్టుకొని మనం విత్తనం వేసుకున్నట్టయితే తొలి దశలో పురుగులు తెగుళ్ళు రాకుండా పంట కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. చిన్న గింజల రకాలు నారాయణి, ధరణి, కదిరి 6 ఇటువంటివి అయితే కూడా మనం 45 నుంచి 50-55 కిలోలు విత్తనం అయితే సరిపోతుంది. లావు రకాలైనటువంటి కదిరి 7 బోల్డ్, కదిరి 8 బోల్డ్, భీమా, ఇలాగ లావు గింజ రకాలు మనం తీసుకున్నప్పుడు మనకు 60 నుంచి 65 కిలోలు విత్తనం మోతాదు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకు చదరపు మీటర్కి 33 మొక్కలు వచ్చేట్టుగా మనం ఖరీఫ్లో విత్తుకున్నట్టయితే మంచిది. సాలుకు సాలుకు మధ్య 22.5 నుంచి 30 సెంటీమీటర్ల దూరం ఉండేట్టుగా విత్తుకోవాలి. అలాగే సాల్లో మొక్కకి మొక్కకి మధ్య 10 నుంచి 15 సెంటీమీటర్లు విత్తుకోవాల్సిన అవసరం ఉన్నదనమాట. ఎకరానికి 8 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరము, అలాగే 20 కిలోల పొటాషియం ఇచ్చేటువంటి ఎరువులు వేసుకొని సాగు చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు వస్తాయి. వీటిలో ముఖ్యంగా మొత్తం భాస్వరము, పొటాషు ఆఖరి దుక్కులో వేసుకొని కలిగి దున్నేసి విత్తేకు ముందుగా మనం నత్రజని ఎరువును వేసుకొని విత్తుకున్నట్టయితే పంట బాగా ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. భాస్వరపు ఎరువుని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకున్నట్టయితే అదనంగా భాస్వరంతో పాటుగా గంధకము, అలాగే కాల్షియం కూడా వేరుశనగ మొక్కకు అంది అవుటర్ను కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. పూత సమయంలో మరొకసారి మనము నత్రజని 4 కిలోల నత్రజని ఇచ్చేటువంటి ఎరువు వేసుకున్నట్టయితే దిగుబడులు బాగా వస్తాయి. జిప్సం కూడా వేరుశెనగ పంటకి ప్రధానమైనటువంటి పోషకాలు ఇస్తుంది కాబట్టి, ముఖ్యంగా కాల్షియం ఇస్తుంది కాబట్టి జిప్సం కూడా మనము ఊడలు దిగే దశలో మనము, అంటే పంట 30-35 రోజుల వయసులో మనం జిప్సము ముగ్గులాగా వేసేసి దాన్ని భూమిలో కలిపేసినట్టయితే ఈ ఊడలకి, కాయలకు కూడా ఈ కాల్షియం అంది మంచి దిగుబడితో పాటు అవుటర్ను కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక జింకు లోపం రాకుండా మనం కాపాడుకోవడం కోసం జింకు సల్ఫేట్ మనము 20 కిలోలు ఎకరానికి మనము వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడు ప్రతి 2-3 పంటలకు ఒకసారి జింక్ సల్ఫేట్ వేసుకున్నట్టయితే జింకు లోపం రాకుండా పంటని కాపాడుకోవచ్చు. పంట మీద జింకు లోపం గమనించినప్పుడు 2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి జింక్ సల్ఫేట్ పిచికారీ చేసాలి. అవసరాన్ని బట్టి 2-3 సార్లు కూడా పిచికారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక వర్షం బాగా పడి కానీ లేకపోతే భూమిలో తేమ శాతం ఎక్కువైనప్పుడు మనకు మొక్కలు పసుపచ్చగా మారిపోతాయి. ఇది ఇనుపధాతు లోపం వల్ల వస్తుంది కాబట్టి ఇనుపధాతు లోపం సరిదిద్దడం కోసం మనము 5 గ్రాములు 1 లీటర్ నీటికి అన్నబేదితో పాటు 2 గ్రాములు నిమ్మ ఉప్పు కలిపి మనం పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి ఇది కూడా 1-2 సార్లు పిచికారీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక వేరుశెనగ పంట ముఖ్యంగా ఖరీఫ్లో సాగు చేస్తున్నప్పుడు
విత్తనం వేసిన తర్వాత ఒక తడి వారం రోజులప్పుడు ఒక తడి ఇచ్చుకుని తర్వాత మళ్ళీ 20-25 రోజుల వరకు అసలు తడి ఇవ్వకూడదు. పూత వచ్చే సమయం పూత మొదలయ్యేదాకా కూడా తడి ఇవ్వకూడదు. అలా తడి ఇవ్వకుండా వదిలేస్తే పూత బాగా పెరిగి గుత్తులు గుత్తులుగా పూలు వస్తాయి. దానివల్ల దిగుబడులు పెరగడానికి అవకాశం ఉంటుంది. పూత వచ్చిన తర్వాత మన నేల స్వభావాన్ని బట్టి వారం నుంచి 15 రోజులు వ్యవధి తడి పెట్టుకున్నా కూడా సరిపోతుంది. కొన్ని ప్రాంతాలలో పూర్తి వర్షాధారం కానీ వేరుశనగను పండిస్తారు. వేరుశనగ 30-35 రోజుల వరకు ఎటువంటి కలుపు లేకుండా చూసుకున్నట్టయితే దిగుబడులు బాగా సాధించడానికి అవకాశం ఉంటుంది. తొలి దశలో మనము కలుపు నివారించుకోవడం కోసం పెండి మిథిలిన్ మందు 1 లీటరు 1 ఎకరానికి మనము పిచికారీ చేసుకొని కలుపు నివారించుకోవచ్చు. ఒకవేళ విత్తిన వెంటనే కలుపు నివారించలేనప్పుడు ఇమిజితఫిర్ అనేటువంటి మందు, ఇది 20-25 రోజుల పంట 20-25 రోజుల వయసులో ఒకసారి మనము 300 మిల్లీలు 1 ఎకరానికి మనం పిచికారీ చేసి కలుపు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 20-25 రోజులప్పుడు ఒకసారి మనుషులతోటి కలుపు తీసుకున్నట్టయితే చాలా మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా మనము వేరుశనగలో పురుగుల గురించి మనం చర్చించుకున్నప్పుడు ముఖ్యంగా ఎర్రగొంగలి పురుగు చిత్తూరు అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనము సమగ్ర సస్యరక్షణ ద్వారా కాపాడుకోవాలి. ముఖ్యంగా ఏమిటంటే ఆఖరి దుక్కి చేసేటప్పుడు మనము డైమిథియట్ లాంటి పొడి మందులు వేసి కలి దున్నుకుంటుంటైతే లార్వాలు నరికట్టవచ్చు. లోతు దుక్కులు చేసుకుని కూడా ఈ యొక్క లార్వాలు కోశస్థితులు కూడా అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. విషపు ఎర్రలు అంటే నూనె, తవుడు, నూకలు, క్లోరిపైరిపాస్ లాంటి మందు, మోనోక్రోటోపాస్ కానీ ఇలాంటి మందులు మనము 1 లీటర్ వేసుకొని మనము ఉండలు చేసి రాత్రి వేళల్లో పెట్టినట్టయితే మనము ఈ విషపు ఎర్రలు తినేసి కూడా ఈ యొక్క పురుగు అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వేరు పురుగు కూడా మనము ముఖ్యంగా పురడాన్ లాంటి గుళికలు మనము 8-10 కిలోలు వాడుకున్నట్టయితే ఈ యొక్క వేరు పురుగు కూడా అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆకుముడత పురుగుకు మనం మోనోక్రోటోపాస్ కానీ క్లోరిపైరిపాస్ కానీ అలాగే ఇలాంటి మందులు పిచికారీ చేసి మనము ఆకుముడత పురుగును కూడా అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక పొగాకు లద్దె పురుగుకు మనము చుట్టూ జొన్న సాలు వేసుకోవాలి. 4-5 సార్లు జొన్న ఒత్తుగా జొన్న కానీ సజ్జ కానీ మొక్కజొన్న పంట కానీ వేసుకోవాలి. అలాగే పక్షి స్థావరాలు కూడా మనము ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఫిరమోన్ ఎర్రలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. సో ఇవన్నీ అయిన తర్వాత కూడా మనకు మళ్ళీ మందులు పిచికారీ చేయాలనుకున్నప్పుడు మనం మోనోక్రోటోపాస్ లాంటి మందులు పిచికారీ చేసుకొని ఈ యొక్క పొగాకు లద్ద పురుగు లాంటి పురుగులను కూడా అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొవ్వకుళ్ళు తెగులు అలాగే కాండం కుళ్ళు తెగులు వస్తాయి. ఇది వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి వైరస్ను మనం అదుపు చేసుకున్నట్టయితే డైమిథియట్ లేకపోతే మోనోక్రోటోపాస్ లాంటి మందులు పిచికారీ చేసి వైరస్ను అదుపు చేసుకున్నట్టయితే మనము ఈ తెగులు రాకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా పార్థీనియము, తొత్తరబెండ లాంటి కలుపు మొక్కలు కూడా పొలం చుట్టూ కానీ పొలంలో కూడా లేకుండా తీసివేయాల్సిన అవసరం ఉన్నది. తట్టుకునే రకాలు కూడా ఉన్నాయి. తట్టుకునే రకాలను కూడా మనము సాగు చేసుకొని మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆకుమచ్చ తెగుళ్ళు వస్తాయి. సో ఈ ఆకుమచ్చ తెగుళ్లను మనం అదుపు చేసుకోవడానికి టెబుకోనజోల్ లేకపోతే మ్యాంకోజిబ్ లాంటి మందులు పిచికారీ చేసుకోవచ్చు. టెబుకోనజోల్ అయితే 1 గ్రాము 1 లీటర్ నీటికి. తుప్పు తెగులు కూడా ముఖ్యంగా ఆకు అడుగు బాగాన తుప్పు రకం మచ్చలు వచ్చి ఆకులు పూర్తిగా ఎండిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ తుప్పు తెగులకు కూడా మనము ఈ టెబుకోనజోల్ లేకపోతే మ్యాంకోజిబ్ లాంటి మందులు వేసి పిచికారీ చేసుకున్నట్టయితే సరిపోతుంది. దాంతోపాటుగా సకాలంలో మనము పోషక లోపాలు కానీ పురుగులు సస్యరక్షణ కానీ చేపట్టి మనము అధిక దిగుబడులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది.